నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ నైతే కనుక ఈసీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏదైతే ఇంతవరకు అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలు నెట్టుకొద్దాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే 3 IAS 7 IPSలు బదిలీతో వేటు వేయడంతో ఈసీ ఇచ్చినటువంటి షాక్ మింగుడు పడట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఆప్తుడుగా సన్నిహితుడిగా ఉన్నటువంటి మరొక ఐఏఎస్ అధికారి, ఏదైతే చంద్రబాబు నాయుడు పైన మద్యం కేసు పెట్టినటువంటి బ్రివరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పైన కూడా ఈసీ అయితే కనుక బదిలీ వేటుకు రంగం సిద్ధం చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఆయన్ని సాధారణ విధులకి, ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారుల తీరుపై వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వివాదాస్పదంగా మారుతున్నటువంటి అధికారుల పట్ల ఈసీ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇంకా ఈ చర్యలు ఏ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఇవే అంశాలపై మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఈ రోజున అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లేమో ఐఆర్ఎస్ అంటున్నారు, ఐపీఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా పాదాక్రాంతం అయిపోయినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వివాదాస్పదంగా మారుతా ఉంది వాళ్ళ వ్యవహార శైలి. ఈ రోజున అలాంటి అధికారులపైన ఈసీ తీసుకుంటున్నటువంటి చర్యలు, ముఖ్యంగా వాసుదేవరెడ్డిని కూడా బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన పైన కూడా బదిలీ వేటు వేయబోతున్నట్లుగా అయితే సమాచారం అంతా ఉంది. దీనిపైన ఏమిటి మీ అబ్జర్వేషన్స్? వాసుదేవరెడ్డి అవుట్ అంటే ఇంకో వికెట్ పడింది. జగన్మోహన్ రెడ్డికి గతంలో మనం 9 వికెట్లు పడ్డట్టున్నాయి, ఇది 10వ వికెట్. అంటే ఇక ఆల్అవుట్కి సిద్ధంగా ఉన్నాడు. ఏది రేపొద్దున కనుక డీజీపీ లేకపోతే ఆ సిఎస్ వాళ్ళ మీద కూడా వేటు పడినట్లయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి టీం ఆల్అవుటా? ఏ విధంగా మీరు అన్నారు, ఏంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేదన్నమాట. ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో ఇండియన్ సర్వీస్కి ఇంత మాయని మచ్చ రాలేదు. ఎంతోమంది సిఎస్లుగా పనిచేశారు, డీజీపీలుగా పనిచేశారు, ఐఏఎస్లుగా పనిచేశారు. 17 మంది ముఖ్యమంత్రులు, 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉంటే ఈ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐఏఎస్లు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి కళంకంగా మారిన పరిస్థితి. ఐపీఎస్ అసలు అది కాస్త జేపీఎస్ అన్నారు, ఏంటి జగన్ పోలీస్ సర్వీస్ అన్నట్టుగా. కొంతమంది చేసిన తప్పుల వల్ల మొత్తం వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఇదే ఉదాహరణ. వేరు పురుగు చేరి వృక్షంబు జరచు, చీడ పురుగు చేరి చెట్టు చరచు అన్నట్టుగా ఇవాళ ఈ వేరు పురుగులు ఆంధ్రప్రదేశ్ వృక్షాన్నే చెరిచేసాయన్నమాట. బేవరేజెస్ కార్పొరేషన్ ఎవరి వాసుదేవరెడ్డి? ఏంటి ఈయన అర్హత? ఐఆర్టీఎస్ఆ? 4 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన వచ్చాడు, కేంద్ర సర్వీసుల నుంచి తెప్పించుకున్నారు. అంటే వీళ్ళకి రబ్బర్ స్టాంపుగా వినియోగపడటం కోసం ఒక డమ్మీ అధికారుల్ని వెతికి తెచ్చుకున్నారన్నమాట. అలా వచ్చినటువంటి వాసుదేవరెడ్డి ఈ పెట్టినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ని గత 4 ఏళ్లలో 125,000 కోట్లు మద్యం అక్రమ తయారీ, అక్రమ విక్రయాలు మనం చూసాము, ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ 1,000 కోట్లు కొల్లగొట్టారు. పురంధేశ్వరి ఎప్పుడో పిటిషన్ పంపింది, సుప్రీంకోర్టు సీజేకి రాసింది, ఏమని 40,000 కోట్ల స్కామ్ జరిగింది, చీప్ లిక్కర్ తయారు చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు, 25% లివరు పాడైపోయింది, ఎవరు కారణం? ఈ వాసుదేవరెడ్డి కాదా? అంటే ఈ చీప్ లిక్కర్, ఈ బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్, ఇలా దేశంలో ఎక్కడన్నా ఉందా ఇంత నాసిరకం మద్యం అమ్మకాలు? తయారీ వాళ్లే, అమ్మేది వాళ్లే, సరఫరా చేసేది వాళ్లే, కానీ వాళ్ళు కొనరు. వాళ్ళు తాగేది మళ్ళీ బ్రాండెడ్ మద్యం. ఎవరు ఈ బ్యాచ్ అంతా? జనం తాగాలి, జనం నాశనం అవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోవాలి, వాళ్ళు జేబులు గుల్లవ్వాలి. అదే కాదు, ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసింది, ఈ ఎన్నికల్లో ఈ లిక్కర్ అందుబాటు కూడా ఏం చేస్తున్నాడు మొత్తం వాసుదేవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్? నీకు వైసీపీ అభ్యర్థులకు తరలిస్తున్నారు, లాట్లు లాట్లు అన్నమాట, ట్రక్కులు ట్రక్కులు ఇవాళ మధ్యం ఏరులై పారుతోంది అక్కడ. ఎక్కడ వైసీపీ అభ్యర్థుల వరకే, ఎమ్మెల్యేలు ఎంపీలు, తెలుగుదేశం అభ్యర్థులు వీళ్ళు అడిగితే అమరు, అయిపోయింది ఈరోజు కోటా అయిపోయింది అంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ మంత్లో ఎంత ఉందో మద్యం అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ అమ్మటానికి వీలు లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 11 ఇంటికే మొత్తం రాసేసుకుంటున్నారు.
ఉదయం 10:11 అయిపోయింది ఆ రోజు కోటా అంటున్నారు. అంటే గోడౌన్ల నుంచే లిక్కరు తప్పుడు బిల్లులతో వాళ్ళే చేసేసుకుంటున్నారు. డ్యూటీ కట్టకుండా, ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా పన్నులు ఎక్కొట్టేసి ఇంకా నీకు బిల్లులు లేవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాదు, అంతా నగదు. ఏ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున నియోజకవర్గానికి 10 కోట్లు విలువైనటువంటి మద్యం ఇప్పటికే నిల్వ చేశారంట. 1750 కోట్ల విలువైనటువంటి మద్యం తొలి దశ కిందే వెళ్ళిపోయింది. ఇంకా ఎన్ని రోజులుంది నీకు? ఇంకా 25 రోజులుంది. ఈ 25 రోజులు ఏరులై మద్యం పారించాలి. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటాం మనం. ఎలక్షన్ కమిషన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలా? ఏది అన్ని రాజకీయ పార్టీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, నీకు తెలుసు జర్నలిస్ట్గా మీరు పనిచేసిన దీంట్లో మన టీవీల్లో చర్చ, దూరదర్శన్లో కూడా స్లాట్ విభజన జరుగుతుంది. తెలుగుదేశం కింద, వైసీపీ కింద, బీజేపీ కింద, వాళ్ళ ప్రకారమే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టు, అభ్యర్థులను బట్టు ఇంత సమయం అని ఇస్తాం. ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అలాంటిది ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వైసీపీకి ఒక చట్టం, తెలుగుదేశంకి ఒక చట్టం, అక్కడ ఒక పీనల్ కోడ్, ఇక్కడ ఒక పీనల్ కోడ్. అసలు ఈ వాసుదేవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య బంధం ఏంటి? మొత్తానికి ఆలస్యంగా అయినా సరే కొంచెం కేంద్రం మేల్కొన్నట్టుంది ఈ ఎన్డీఏ ఫిర్యాదు మేరకు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాసుదేవ రెడ్డి భాగవతం బట్ట బయలైంది, వికెట్ పడింది. అసలు పడాల్సిన వికెట్లు ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవాళ మళ్ళా ఈ ప్రతినిధులు ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన వెళ్ళి ఈసీని కలిశారు. సీఈఓకి ఒక వినతిపత్రం ఇచ్చారు. కొల్లి రఘురామిరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఆయనకు ఒక 5 పోస్టులు. ఆయన ఆధ్వర్యంలోనే టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని పురంధేశ్వర పిటిషన్లో చెప్పింది. కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి తప్పుడు కేసుల్లో. ఇప్పుడు ఆ కొల్లి రఘురామిరెడ్డి, తర్వాత ధర్మారెడ్డి, నీకు తెలుసు పెద్ద తిమింగలం, ఏది టీటీడీ ఈఓన, ఆయన కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చుకున్న వ్యక్తే. ఎవరు? ధర్మారెడ్డి. టీటీడీని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి వైసీపీకి ఎలా మేలు చేస్తున్నాడో 1500 కోట్లు మనం చూసామన్న. అక్కడ తిరుపతిలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వర్కులు ఇవ్వడం, అభినవ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా. అదో పెద్ద తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రాన్ని అక్రమాలకి, అవినీతికి, అరాచకాలకి వేదికగా మార్చిన ధర్మారెడ్డి. ధర్మారెడ్డి పైన, కొల్లి రఘురామరెడ్డి పైన, వివేక్ యాదవ్ పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని పోలింగ్ విధుల నుంచి దూరం పెట్టాలని చెప్పి ఇవాళ వినతిపత్రం ఇచ్చారు. 22 మంది ఐపీఎస్లు ఏ విధంగా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారో పురంధేశ్వర పిటిషన్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అరకొర చర్యలు వర్కౌట్ కాదు. ఒకడినో ఇద్దరినో తప్పిస్తే నీకు పని జరగదు. మొత్తం వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. ఇంకా 25 రోజులు విలువైన సమయం ఉంది. ప్రజలు నిర్భీతిగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉంది, కేంద్ర హోంశాఖ పైన ఉందన్నమాట. మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో దాని పేరు మారిపోయింది, అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్, నేరాంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో ప్రధానికే ఇక్కడ రక్షణ లేదు, ముఖ్యమంత్రికి రక్షణ లేదు. నిన్న గులకరాయి తగిలిందంట, రేపు మళ్ళీ ప్రధానమంత్రి వస్తున్నారు. మొన్నే వాటర్ బాటిల్స్లో కొట్టారు, గ్యాలరీల్లో కొట్టుకున్నారు. రేపు పొద్దున ప్రధాని వస్తే మరి ఇంకా రక్షణ ఎక్కడ? ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ పారామిలిటరీ బలగాలని ఆంధ్రప్రదేశ్లో దించాలి. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున వాసుదేవరెడ్డి బదిలీ అంటే ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగా అయినా కూడా కళ్ళు తెరిచినట్లుగా కనిపిస్తుంది. కానీ కేవలం ఒకళ్ళు ఇద్దరు అధికారుల బదిలీతోటి కాదు, పూర్తిగా ఏదైతే వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. లేకపోతే కనుక ఎన్నికలు మాత్రం సజావుగా, ప్రజాస్వామికంగా జరిగేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలతోటి అలాంటి పరిస్థితులు లేనట్లుగా అయితే మాత్రం స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగితేనే రేపు ప్రజలు నిర్భీతిగా రేపు తమ ఓటును కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి, చర్యలకు పూనుకోవాలి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.